ఆదిపురుష్ ఆగమనానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో ఊరు వాడ జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి ఏకంగా దేశవ్యాప్తంగా కొత్త సినిమా మానియా స్టార్ట్ అయిపోయింది. ఇక అడ్వాన్స్ బుకింగ్ లాంటి ఐటమ్స్ కైతే నార్మల్ గా పీక్స్ లో లేవు, అద్దిరిపోతుంది హడావుడంతా. ఈ సినిమా రిలీజ్ ని ఆలోచిస్తే ఆల్రెడీ పటాన్ రికార్డ్స్ అన్ని గల్లంతయ్యాయి. ఇక ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన నార్త్ సైడ్ బుకింగ్స్ అన్ని ఇప్పటికే ఆదిపురుష్ క్రాస్ చేసేసింది. దేశంలో పెద్ద పాన్ ఇండియా సినిమా పండుగ మరికొద్ది గంటలు ప్రారంభం కానుంది. బాహుబలి ఈసారి ఆదిపురుష్ గా తిరిగి రాబోతున్నాడు. దాంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆ విషయం బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఆల్రెడీ పఠాన్ రికార్డులను ఆదిపురుష్ బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు ఇండియాలో ఫస్ట్ డే 100 crores క్లబ్ లో చేరిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో ట్రిపుల్ ఆర్, బాహుబలి 2, కేజీఎఫ్ 2, సాహో, పఠాన్ మాత్రమే కనిపిస్తాయి. జూన్ 16న మాత్రం ఈ కౌంట్ 6కు చేరనుంది. ఆదిపురుష్ తొలి రోజే 100 crores వసూళ్లను అందుకుని చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రాల నుంచే 55 crores పైగా వసూళ్లు ఉండవచ్చు అని, అదేవిధంగా నార్త్ లో అయితే 30 crores ఓపెనింగ్, ఇక ఇండియా వైడ్ గా మిగతా రాష్ట్రాల నుంచి 15 crores లెక్కేసుకుంటే మొదటి రోజే 100 crores క్లబ్ లో చేరడం ఆదిపురుష్ కి ఈజీగా కనిపిస్తోంది. నార్త్ లో ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్ 20 crores మాత్రమే. ఆ తర్వాత సాహో ఉంది, ఈ చిత్రం 24 crores రాబట్టింది. బాహుబలి సీక్వెల్ 41 crores అందుకుంది. ఇక ఆదిపురుష్ స్పీడ్ చూస్తుంటే ట్రిపుల్ ఆర్, సాహో, డే 1 ఓపెనింగ్స్ బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా అడ్వాన్స్ బుకింగ్ కొనసాగితే మాత్రం బాహుబలి 2 పేరుతో ఉన్న 40 crores ఓపెనింగ్ బద్దలైనా ఆశ్చర్యం లేదు.